రాయలసీమలో ఉన్నంత మినరల్స్ మరే ప్రాంతంలోనూ లేవన్నారు సీఎం చంద్రబాబు. కొద్దిగా ప్రోత్సాహం అందిస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్ అవుతుందన్నారు. కొందరు రాజకీయ నాయకుల స్వార్థం వల్ల కడప జిల్లా వెనకబడిందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా నీళ్లు, సముద్ర తీరం ఉన్నా ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. ఎవరు ఎక్కువ మండలాలు బ్యాక్వర్డ్ మండలాలు అంటే మావే ఉంటాయి సార్ కడప అని. కడపలో ఉండే రిసోర్స్ ఎక్కడ లేవు, అక్కడ నాయకులు అందరూ కలిసి బ్యాక్వర్డ్ చేశారు వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం. కడప, కర్నూలు, అనంతపూర్ రిచెస్ట్ మినరల్ వెల్త్ కానీ రిచెస్ట్ రిసోర్సెస్ ఉండే జిల్లాలు. రాయలసీమ జిల్లాల్లో వాటర్ ఇవ్వగలిగితే, హార్టికల్చర్ డెవలప్ చేస్తే, ఉండే ల్యాండ్ ఉపయోగించుకుంటే నాకు ఏం డౌట్ లేదు, హార్టికల్చర్ హబ్ అవుతుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్గా తయారవుతాయి. మీ మైండ్లో నుంచి కూడా ఇంకా తీసేయండి మీరు కూడా. ఇది మాది ఇంకా పేదరికంలో ఉంటుంది. ఏ జిల్లా శ్రీకాకుళం పేదరికం ఏంటి కారణం మీరు చెప్పండి పోని. వంశధార, అదే మరి పక్కన నాగావళి, మ్యాక్సిమం వాటర్, హైయెస్ట్ రెయిన్ఫాల్ 1200, 1100, విజయనగరం 1200 రెయిన్ఫాల్ ఉంది, నీళ్లున్నాయి. సీ కోస్ట్ ఉంది, 130-175 కిలోమీటర్ సీ కోస్ట్ ఉంది విశాఖ శ్రీకాకుళం. హైయెస్ట్ సీ కోస్ట్ ఎక్కడన్నా ఉందంటే శ్రీకాకుళం. చెడగొట్టింది ఎక్కడ చెడగొట్టారంటే ప్రజల్ని, శ్రీకాకుళం. ఇటీవల కాలంలో ఇండస్ట్రీ వస్తే వద్దంటారు. ఇండస్ట్రీ వస్తే వద్దంటే డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది ఇంకా? అందుకే మైగ్రేషన్ ఎక్కువ ప్రోత్సహించేసే పరిస్థితికి వచ్చారు. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.